బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సిపిఐ సిపిఎం రాష్ట కార్యవర్గ కీలక సమావేశం జరగనుంది. పొత్తు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా బరిలో ఉండాలని సిపిఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని సిపిఎం భావిస్తున్నట్లు సమాచారం. సిపిఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేని పరిస్థితి. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. ఇక కాంగ్రెస్ పై కామ్రేడ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరుగుతుంది. అయితే ఇక చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పొత్తు అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జోషి లైవ్ ద్వారా అందిస్తారు. జోషి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, రైట్. చెన్నూరు కు సంబంధించి అంటే మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గానికి సంబంధించి సిపిఐ పార్టీ మొదట అయిష్టంగానే అంగీకరించినప్పటికీ కూడా క్రమంగా అది ఇష్టంగా మారినటువంటి పరిస్థితి. వాస్తవంగా చూసినట్లయితే చెన్నూరులో వామపక్షాలకు సంబంధించి ప్రధానంగా సిపిఐకి సంబంధించినటువంటి ప్రభావం కొంత తక్కువగానే అని చెప్పవచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మంచి పట్టున్నటువంటి ప్రాంతంగా పేర్కొనవచ్చు. అక్కడ దివంగత నేత కాక ఎవరైతే గడ్డం వెంకటస్వామి అక్కడ చాలా బలమైనటువంటి పునాదులు వేసినటువంటి నేతగా మనం పేర్కొనవచ్చు. అదే క్రమంలో గతంలో ఆయన తనయుడు అయినటువంటి గడ్డం వివేక్ కూడా అక్కడి నుండి గెలుపొంది రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. అలాగే గడ్డం వినోద్ కూడా పెద్దపల్లి నియోజకవర్గ అంటే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చెన్నూరులో మంచి లీడ్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇటు సిపిఐకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చెన్నూరు కొరకు పట్టుబడుతుండగా కాంగ్రెస్ పార్టీ తమకు చాలా బలమున్నటువంటి స్థానంగా ఆ యొక్క నియోజకవర్గాన్ని పేర్కొంటూ అది ఇవ్వడానికి కొంత వెనుక ముందు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే కాంగ్రెస్ టికెట్ కోసం కూడా అక్కడ అంటే తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉందని చెప్పవచ్చు. ఒకవైపు ఉద్యమ నేతగా బీఆర్ఎస్ నుండి పలుమార్లు గెలుపొందినటువంటి నల్లాల ఓదేలు, అలాగే మాజీ మంత్రి బోడా జనార్దన్, అలాగే కాంగ్రెస్ లో బలమున్నటువంటి డాక్టర్ రాజా రమేష్ వీళ్ళందరితో పాటుగా కాంగ్రెస్ లోకి అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ బీజేపీలో ఉన్నటువంటి గడ్డం వివేక్ వెంకటస్వామి సైతం కాంగ్రెస్ లోకి వస్తున్నారు అన్నటువంటి ఊహాగానాల నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ టికెట్ కోసం బలమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితులు. అయితే అదే సమయంలో తమకు ఆ సీటు కేటాయించాలని చెప్పి సిపిఐ పార్టీ పట్టుబడుతున్నప్పటికీ కూడా ఈ రెండు అంటే వామపక్షాలకు సంబంధించినటువంటి పొత్తుల ఖరారు విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. సందిగ్ధతనే కాదు, వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే ఈ యొక్క పొత్తు పొడుస్తుందా లేదా అనేటటువంటి అనుమానాలు బలంగా నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చెన్నూరుకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించి అంటే పూర్తిగా రాష్ట్ర స్థాయిలో విజయవాట ఎగరవేసేందుకు ప్రతి అడుగును కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఏరికోరి మరీ అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నటువంటి వైనము. అదే సమయంలో ఇటు బలమున్నటువంటి చెన్నూరును వామపక్షాల కేటాయించేందుకు కొంత ససేమీర అంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ చెన్నూరు నియోజకవర్గాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు అనేటటువంటి సంకేతాలు అందుతున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ యొక్క పొత్తుకు సంబంధించినటువంటి బీటలు వారుతున్నటువంటి పరిస్థితి వామపక్షాలతో. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చెన్నూరు నుండి కాంగ్రెస్ కు చెందినటువంటి అభ్యర్థులు పోటీ చేసేటటువంటి పరిస్థితులు కొంత స్పష్టంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ప్రియా. అయితే జోష్, ఇప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ నేతలపై ఇంపార్టెన్స్ చూపించి ఆహ్వానం పలికి వాళ్ళకి కావాల్సిన నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఆల్రెడీ పొత్తులో ఉండేటువంటి వామపక్షాల్ని మాత్రం కాస్త పక్కన పెట్టినట్టు జరుగుతుంది. దీన్ని వామపక్షాలు ఎలా చూస్తున్నారు? అసలు దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే వాస్తవంగా చూసినట్లయితే వామపక్షాలకు రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే చాలా
లిమిటెడ్ స్థానాల్లో అంటే చాలా తక్కువ స్థానాల్లో బలముందని చెప్పి చెప్పవచ్చు. ఒకప్పుడు అంటే దశాబ్దాల క్రితం వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కేవలం ఇది సింగరేణికి సంబంధించినటువంటి బెల్ట్ ఏరియా అనేటటువంటి ఒక విషయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవడానికి పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా చెన్నూరులో వామపక్షాలకు సంబంధించినటువంటి బలం తక్కువగా ఉందని చెప్పి చెప్పవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం అంటే వేరే పార్టీలో వాళ్లను ఆ పార్టీలోకి రప్పించి వాళ్ళకి టికెట్లు ఇచ్చి ఇవ్వడము అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే ఏ విధంగా చూసినా కూడా గడ్డం వివేక్ వెంకట స్వామి వినోద్ కు సంబంధించినటువంటి కుటుంబం అంటే దశాబ్దాలుగా అది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కుటుంబంగానే రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా మంచి పేరున్నటువంటి ఫ్యామిలీ అది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే కేవలం గడ్డం వివేక్ ను పార్టీలోకి ఆహ్వానించడం అనంటే అది ఇతర పార్టీల వారిని పార్టీలోకి ఆహ్వానించి టికెట్ కట్టబెట్టడము అనడం కంటే కూడా ఏవో కారణాల చేత పార్టీని వీడి వెళ్ళినటువంటి వాళ్లను తిరిగి సొంత గుటికి సొంత ఇంటికి పిలిచినట్లుగానే భావించాల్సినటువంటి పరిస్థితులు రాజకీయ కోణంలో ఉంటాయి. అయితే ఇదే పరిస్థితి కూడా ప్రస్తుతము కాంగ్రెస్ లో నెలకొని ఉందని చెప్పవచ్చు. అలాగే వివేక్ వెంకట స్వామిని పక్కన పెడితే కూడా అక్కడ మాజీ మంత్రి బోడ జనార్దను, మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, అలాగే అంటే ఉద్యమ సమయం నుండి కూడా నల్లాల ఓదెలు పలుమార్లు అక్కడ గెలిచినటువంటి చరిత్ర. దాంతో పాటుగా కాంగ్రెస్ లో క్షేత్రస్థాయిలో అంటే గ్రామాన బలం ఉన్నటువంటి డాక్టర్ రాజా రమేష్ అనేటటువంటి అభ్యర్థి కూడా అక్కడ చాలా యాక్టివ్ గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి, ప్రజాబలంలో అంటే ప్రజాక్షేత్రంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటితో పాటుగా కూడా నేతగాని సంఘానికి సంబంధించినటువంటి చాలా అత్యధిక స్థాయిలో ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గంగా పేరున్నటువంటి చెన్నూరులో నేతగాని కులానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అక్కడ టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వామపక్షాలకు దాన్ని వదలడం కంటే కూడా కాంగ్రెస్ అభ్యర్థినే బరిలో నిలిపి మిగతా ఎవరైతే టికెట్కు రేసులో ఉండి అసంతృప్తికి గురయ్యారో వాళ్ళని మచ్చిక చేసుకోవడం ద్వారా పార్టీ లైన్లోకి తీసుకురావడం ద్వారా పార్టీ విజయానికి దోహదపడే విధంగా వారిని స్ఫూర్తి కలిగించేటటువంటి అడుగుల దిశగా కాంగ్రెస్ వెళ్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో మంచి ఫలితాలు సాధించే దిశగా అడుగులేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి బలమైనటువంటి స్థానాన్ని మాత్రం వదులుకోవడానికి ఏ విధంగా కూడా సిద్ధంగా లేదని మాత్రం స్పష్టంగా తెలుస్తోంది ప్రియ. జోష్, ఇప్పుడు చూసుకుంటే కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం చేకూరింది అని తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఇలాంటి సమయంలో ప్రతిపక్షం నుంచి అధికార పక్షానికి వెళ్ళడానికి చాలా మంచి అవకాశం, ఇలాంటి సమయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా యూజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ది. అలాంటప్పుడు వామపక్షాలని ఎందుకని ఇంకా జాప్యం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? అయితే వాస్తవంగా ఈ పొత్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ముందు నుండి కూడా కొంత నత్తనడకన సాగిందని చెప్పి చెప్పవచ్చు ప్రియ. అంటే వాస్తవంగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల మూడులోకి వచ్చిన తర్వాత చివరి దశలో అంటే ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు మునుగోడు ఎన్నికల సందర్భంలో వామపక్షాలను వాడుకొని వదిలేశారు అన్నటువంటి వార్తలు చెలరేగినటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో అటు బీఆర్ఎస్ కూడా వీళ్ళ వైపున అంటే కొంత సానుకూలమైనటువంటి దృష్టి సారించినటువంటి వామపక్షాలను కాంగ్రెస్ పొత్తులకు ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో వామపక్షాలు సైతం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బీజేపీని అడ్డుకునేటటువంటి క్రమంలో తమను నిర్లక్ష్యం చేసినటువంటి, తమ పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబించినటువంటి బీఆర్ఎస్ ను ఎదుర్కొనేటటువంటి క్రమంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరిగింది. అయితే ఈ పొత్తులకు సంబంధించినటువంటి చర్చల ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగిందని చెప్పవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా అది ఎడతెగనటువంటి పంచాయతీగానే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే తాజాగా నిర్వహించినటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి అంతర్గత సమావేశంలో నిర్ణయం ఏం వెలువడుతుంది అనేటటువంటి విషయాన్ని పక్కన పెడితే వామపక్షాలన్నీ కూడా ముందు నుండి తాము కోరుకున్నటువంటి టికెట్లు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సుముఖంగా లేదు అనేటటువంటి ఒక అభిప్రాయంతోనే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆ క్రమంలో కాంగ్రెస్ సూచించినటువంటి టికెట్లలో తమకు బలమున్నా లేకపోయినా కూడా పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో గట్టెక్కవచ్చు అన్నటువంటి కోణంలో కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. కానీ ఒక రాజకీయ పార్టీగా ఆలోచించినప్పుడు సొంత పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో అధికారంలో పక్షాలకు టికెట్లు వాళ్ళు అలర్ట్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వైనం కాంగ్రెస్ పార్టీ. క్రమంలో వామపక్షాలకు సంబంధించినటువంటి నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ప్రియ. రైట్ జోషి, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ తో లెఫ్ట్ పార్టీల పొత్తుపై సందిగ్ధత కొనసాగుతోంది. కాసేపట్లో వేర్వేరుగా సిపిఐ సిపిఎం రాష్ట్ర కార్యవర్గ కీలక సమావేశం జరగనుంది. పొత్తు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ కు సిపిఎం డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి స్పందన లేకపోవడంతో ఒంటరిగా బరిలో ఉండాలని సిపిఎం నిర్ణయించింది. 5 నుంచి 8 స్థానాల్లో బరిలో ఉండాలని సిపిఎం భావిస్తున్నట్లుగా సమాచారం. సిపిఐకు కేటాయించిన కొత్తగూడెం స్థానం కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా లేని పరిస్థితి. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించడం లేదని కమ్యూనిస్టులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పై కామ్రేడ్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక ఈ రోజు సమావేశంలో కాంగ్రెస్ తో పొత్తుపై ఉభయ కమ్యూనిస్టులు తుది నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. కాంగ్రెస్ పార్టీ సిపిఐ లెఫ్ట్ పార్టీల పొత్తు అంశం పైన కూడా పలు దఫాలు కూడా చర్చలు జరుగుతూ వస్తాయి. నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 స్థానాల్లో ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ గతంలో సుముఖత వ్యక్తం చేసింది. దానికి సంబంధించి మిర్యాల కూడా వైర నియోజకవర్గ స్థానాలను ఇచ్చేందుకు కావచ్చు. సిపిఎం కి సంబంధించి మిర్యాల కూడా వైర స్థానాలు కావచ్చు. సిపిఐకి సంబంధించి కొత్తగూడెం చెన్నూరు స్థానాలకు సంబంధించి కూడా గతంలో ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యం కావచ్చు. దానిపైన కూడా చర్చలు జరిగిన నేపథ్యం కావచ్చు. అంటే రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రోజు రోజుకు సమీకరణలు మారుతున్నాయి. ఇతర నేతలు వస్తున్న క్రమం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కీలక నేతలు బీజేపీ నుంచి కూడా వస్తున్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పటికీ 100 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇంకా 19 స్థానాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. దాంట్లో ఈ 4 స్థానాలు కూడా ఉన్న నేపథ్యం ఇప్పటికీ అక్కడ కొత్తగూడెంకి సంబంధించి కూడా జలగం వెంకట్రావు, మాజీ ముఖ్యమంత్రి తనిడు జలగం వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీకి రానున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ ఏదైతే చెన్నూరుకు సంబంధించి కూడా వివేక్ వెంకట స్వామి కూడా చెన్నూరుకి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆయన కాసేపటి క్రితమే ఇప్పుడు నోవంటెల్లో రాహుల్ గాంధీ ఉన్నారు. రాహుల్ గాంధీతో భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడే రాహుల్ గాంధీతో కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా చెన్నూరుకు సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా వివేక్ తో చర్చలు జరిపిన నేపథ్యం కావచ్చు. చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి సంబంధించి కూడా వివేక్ వెంకట స్వామి తనయుడు వంశీకి ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. ఆ చెన్నూరుకు సంబంధించి కావచ్చు, ఇక్కడ కొత్తగూడెం సంబంధించి కావచ్చు అని ఆ 2 సీట్లను పైన కూడా సందిగ్ధ ఏర్పడిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా మిర్యాలగూడతో పాటు ఇక్కడ గతంలో మునుగోడు అడిగిన పరిస్థితి కావచ్చు. ఇక్కడ ఏదైతే సిపిఐకి సంబంధించి కూడా కొత్తగూడెంతో పాటు మిగతా ఏదైతే ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి కూడా పాలేరు సీటు అడిగిన అంశం కావచ్చు. అంటే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్కడ పాలేరు కూడా ప్రకటించిన నేపథ్యం కావచ్చు, మునుగోడు ప్రకటించిన నేపథ్యం కావచ్చు. ఇంకా 2 స్థానాలకు సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సమీకరణ మారుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ లెఫ్ట్ పార్టీలు కూడా ఇదే విషయం పైన కూడా నిన్న సమావేశం జరిగింది. నిన్నతో డెడ్ లైన్ కూడా ముగిసిన నేపథ్యం కావచ్చు. ఈ రోజు మరోసారి రాష్ట్ర కార్యవర్గ భేటీ ఉంటుంది. భేటీలో కూడా ప్రత్యేకంగా ఈ కాంగ్రెస్ పార్టీ పైన పొత్తు అంశాల పైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా చెన్నూరుకు సంబంధించి కావచ్చు, కొత్తగూడెం సంబంధించి కావచ్చు ఇక్కడికి నేతలు వస్తున్న క్రమం. మిగతా ఏదైతే ప్రతిపాదనలు కూడా పంపించిన నేపథ్యం, ఏదైతే ఎమ్మెల్సీ స్థానాలను ఇస్తున్నట్టుగా కూడా ఒక ప్రతిపాదన పంపారు, దానికి సంబంధించి కూడా అక్కడ లెఫ్ట్ పార్టీలు సుముఖత వ్యక్తం దాన్ని కూడా తిరస్కరించిన నేపథ్యం కావచ్చు. అంటే ఈ రోజు ఏ డిసిషన్ తీసుకోబోతున్నారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండబోతుందా, లేదా ఇరు పార్టీలు కలిసి వేరువేరుగా పోటీ చేయబోతున్నాయా, లేదా ఇతర పార్టీలు 2 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయా అనే దానిపైన కూడా ఒక సందిగ్ధత ఏర్పడిన నేపథ్యం కావచ్చు. దీనిపైన కూడా అంటే మధ్యాహ్నం వరకు కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే ఇక్కడ సిపిఎం సంబంధించి కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఒక స్థానాన్ని కావాలని కూడా పట్టుబట్టిన నేపథ్యం కావచ్చు. సిపిఎం సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీతో ఇప్పటికే తేదింపులు చేసుకునేందుకు కూడా సమావేశం జరిపారు. నిన్న సమావేశంలో కూడా ఇదే అంశాలపైన చర్చ జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సీటు ఇవ్వకుంటే మేము మిగతా 10 స్థానాల్లో పోటీ చేస్తామన్నట్టు కూడా చెప్పిన నేపథ్యం కావచ్చు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ లెఫ్ట్ పార్టీల పొత్తు ఉంటుందా లేదా అనే దానిపైన ఒక క్వశ్చన్ మార్క్ గా చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ఇస్తానన్న సీట్లకు ఇప్పటికే నేతలు రావున్నాడు. కానీ ఇప్పటికు రాహుల్ గాంధీతో కూడా వివేక్ వెంకటస్వామి కావచ్చు, వంశీ కూడా భేటీ అనే నేపథ్యం కావచ్చు. ఆ చెన్నూరుకు సంబంధించి సీటు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఇక కొత్తగూడెంకి సంబంధించి కూడా జలగం వెంకటరావు వస్తున్న క్రమం ఆ సీటును ఇచ్చే అవకాశం ఉంది కావచ్చు. ఈ 2 సీట్లను వదులుకునేందుకు ఇక్కడ సిపిఐ సిపిఎం కూడా ఆ 2 సీట్లను వదిలేందుకు కూడా వాళ్ళు ఇష్టపడిన నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా ఆ సీట్లు కావాలన్న నేపథ్యం కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఎలా ఉండబోతుంది, ఇక్కడ సిపిఐ సిపిఐ పార్టీలకు సంబంధించి కూడా కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఇప్పుడు రాహుల్ గాంధీకి హైదరాబాద్ లో ఉన్న నేపథ్యం కావచ్చు, మధ్యాహ్నం వరకు కూడా నోవాటెల్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు,
ముఖ్య నేతలంతా అక్కడ చేరుకుంటున్న క్రమం కావచ్చు. సిపిఐ లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా అక్కడ చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే చెన్నూరు సంబంధించిన దానిపైన కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మిగతా స్థానాలకు సంబంధించి లెఫ్ట్ పార్టీలకు ఇవ్వాలా లేదా అనే పైన రాహుల్ గాంధీతో చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ఒక డిసిజన్ ప్రకటించే అవకాశం ఉంది. లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు వాళ్ళ డిసిజన్ కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ దానికి స్పందించకుండా ఉంటుంది ఖచ్చితంగా, అంటే గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కీలక నేతలు కొన్ని పర్యాలుగా మా ఏదైతే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఏదైతే బీజేపీకి సంబంధించి కూడా లిస్టు ప్రకటించిన 53 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించింది. దాంట్లో పేరు దక్కని వారంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న క్రమం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించి కూడా ముఖ్య నేతలు వస్తున్న క్రమం కావచ్చు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకోవాలి. ఖచ్చితంగా అక్కడ రాజకీయ సమీకరణ కావచ్చు, నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నేతలంతా వస్తున్నారు కాబట్టి ఆ రాజకీయ సమీకరణ ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే విధంగా ఉంటాయి, ఆ అభ్యర్థికి సంబంధించిన క్యాడర్ ఎంత మేరకు ఉన్నది, గతంలో పనిచేసిన పార్టీలో పనిచేసిన శ్రేణులంతా కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ క్యాడర్ కావచ్చు, మిగతా నేతలకు సంబంధించిన అనుచరులు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని టికెట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ అభ్యర్థికి సంబంధించి కూడా ఆచితూచి అడుగులు వేసే నేపథ్యం